హాయ్ హలో వెల్కమ్ టు లక్ష్మీస్ హ్యాపీ హోమ్. లక్ష్మీస్ హ్యాపీ హోమ్లో లక్ష్మీ కాకుండా కిరణ్ కనిపిస్తున్నాడు ఏంటా అనుకుంటున్నారా? లక్ష్మీ కొంచెం చూస్తే చాలా బిజీగా ఉందండి, టైం దొరకట్లేదు, అందుకే తనకి ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి నేనే వంట చేసుకుంటున్నాను. నేను ఏం చేసుకుంటున్నానో అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి, అందుకోసం ఈ వీడియో చేస్తున్నా. ఈరోజు నేను చేసుకోబోయే రెసిపీ ఏంటో తెలుసా? నాకు నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం అండి, అందులో చికెన్ బాగా ఇష్టం, అందుకే క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ చేస్తున్నాను. క్రిస్పీ ఫ్రైడ్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చికెన్, పెరుగు, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా కిచప్, సోయా సాస్, మిరియాల పొడి, మైదా, కార్న్ఫ్లోర్, ఎగ్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూశారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. క్రిస్పీ ఫ్రైడ్ చికెన్కి చికెన్ బోన్లెస్ తీసుకోవాలండి. చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో పీసెస్ కట్ చేసుకుందాం. చికెన్ కట్ చేసుకున్నాం కదా, పీసెస్ మొత్తం ఒక బౌల్లోకి తీసుకుందాం. మనం పీసెస్ కట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని మ్యారినేట్ చేసుకొని ఉంచుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం పొడి, కొద్దిగా మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా కెచప్, సోయా సాస్, హాఫ్ కప్పు పెరుగు. ఇందులో ఎగ్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాం కదా, మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ అలాగే ఉంచేయాలి. చికెన్ మ్యారినేట్ అయ్యేలోపుగా మనం చికెన్ క్రిస్పీగా ఉండడం కోసం మైదా కార్న్ఫ్లోర్తో పౌడర్ రెడీ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగా కార్న్ఫ్లోర్, మైదా, కారం పొడి, సాల్ట్, మిరియాల పొడి. వన్ అండ్ హాఫ్ అవర్ అయిందండి చికెన్ మ్యారినేట్ అయ్యి ఉంటుంది, ఒకసారి తీసి చూద్దాం. చికెన్ బాగా మ్యారినేట్ అయిందండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అయ్యేలోపు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని మనం కలిపి పెట్టుకున్నాం కదా మైదా అండ్ కార్న్ఫ్లోర్, ఇందులో మిక్స్ చేయాలి. చికెన్ పీసెస్కి ఇలా 2 సైడ్స్ పట్టించి ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. చికెన్ ముక్కల్ని పౌడర్లో బాగా 2 సైజ్ బాగా అద్దె పెట్టాం కదండి, దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ రెడీ. చూడడానికి స్మెల్ చాలా బాగా వస్తున్నాయండి, తినాలని నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఒకసారి నేను టేస్ట్ చేసి చెప్తాను. క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్ట్ ఉన్నాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.